నమస్తే డాక్టర్ గారు. నమస్కారం అండి. డాక్టర్ గారు బేసిక్ గా కిడ్నీ ఇన్ఫెక్షన్స్ అంటూ ఉంటారు, అంటే ఏంటి, అవి ఎలా వస్తాయి? కిడ్నీ ఇన్ఫెక్షన్స్ అంటే కిడ్నీలో రెండు భాగాలుగా డివైడ్ చేస్తామండి. ఒకటి కిడ్నీ నుంచి బ్లాడర్ వరకు, అంటే ఏదైతే మూత్రం సంచి వరకు ఏదైతే పార్ట్ ఉందో దాన్ని అప్పర్ యూరినరీ ట్రాక్ అంటారు. బ్లాడర్ నుంచి ఏదైతే కింది భాగం ఉందో బ్లాడర్ యూరేటర్ దాన్ని లోవర్ యూరినరీ ట్రాక్ అంటారు. సో కిడ్నీ ఇన్ఫెక్షన్ అని రెండు రకాలు ఉంటాయి. ఒకటి అప్పర్ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్, ఒకటి లోవర్ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్. లోవర్ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ అయితే చేయొచ్చు, ట్రీట్మెంట్ ఎక్కువ రోజులు ఉండకపోవచ్చు, ఈజీగా సాల్వ్ అయ్యేది. కానీ అప్పర్ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ వస్తే ఒక్కోసారి కిడ్నీ మీద ఎఫెక్ట్ పడే అవకాశాలు ఉంటాయి, కాబట్టి దాని కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ట్రీట్మెంట్ వెంబడే తీసుకోవడం మంచిది. ఇది లక్షణాలు ఎలా ఉంటాయి, మనం ఎలా వాటిని గుర్తించాలంటారు? అంటే డిపెండ్స్ అండి. కొన్ని చాలా మంది ఏంటంటే 40-50% కేసెస్ లో ఏసిమ్టమాటిక్ ఇన్ఫెక్షన్స్ అంటారు. అంటే ఇన్ఫెక్షన్స్ ఉంటే ఖచ్చితంగా సిమ్టమ్స్ ఉండాలని అలా రూల్ ఏం లేదు. సో వాళ్ళని ఏసిమ్టమాటిక్ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ అని అంటారు. ఇంకొక భాగం ఏంటంటే వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ ఉండి సిమ్టమ్స్ ఉండడం. ఈ సిమ్టమ్స్ ఉండడం చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ట్రీట్మెంట్ కి ఇవ్వాలి అంటే సిమ్టమ్స్ ఉంటేనే మనం జాగ్రత్తగా ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. సో ఏదైతే మూత్రం అధిక సారి రావడం, ఇంకోటి అర్జెన్సీ అంటారు, అంటే మూత్రం వస్తే ఆపుకోలేకపోవడం, బాత్రూమ్ వెళ్ళేదాకా ఆపుకోలేకుండా బట్టల్లో తడవడం ఒకటి. ఇంకొకటి స్ట్రాంగ్యూరియా, అంటే మూత్రం పోసేటప్పుడు బాగా నొప్పి ఉండడం, మూత్రం పోసేటప్పుడు మంట, దాన్ని డిస్యూరియా అంటారు. ఒక్కోసారి ఏంటంటే నడుము నొప్పులు, అది మామూలుగా నడుము నొప్పి కాకుండా కింది భాగం దాకా రేడియేట్ అవ్వడం, గ్రాయిన్ దాకా రేడియేట్ అవ్వడం, దాన్ని కోస్టోవర్టిబ్రల్ టెండర్నెస్ అంటారు. లేకపోతే సూప్రాప్యూబిక్, అంటే ఏదైతే మూత్రం సంచి ఎక్కడైతే ఉంటో దాని మీది భాగంలో కొద్దిగా పెయిన్ లాగా రావడం. సో ఇలాంటి సిమ్టమ్స్, ఇంకొకసారి మూత్రంలో వాసన లాగా రావడము, లేకపోతే మూత్రంలో నురుగు నురుగు ఉండడము, అర్థమైందే, ఇవన్నీ కూడా సిమ్టమ్స్ ఉండొచ్చు. లాస్ట్ ఒక్కొక్కసారి మూత్రంలో రక్తం వస్తే కూడా దానికి కూడా ఒక్కోసారి ఇన్ఫెక్షన్ ఉంటే మూత్రంలో రక్తం వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. సో ఇందులో ఏ సిమ్టమ్ ఉన్నా కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండడము, ఇంకోటి టెస్ట్ చేయించుకుని అవసరమైతే ట్రీట్మెంట్ తీసుకోవడం మంచిది. నార్మల్ గా ఈ దగ్గు, జలుబు, జ్వరం ఇలాంటి ఇన్ఫెక్షన్స్ అయితే ఈజీగా స్ప్రెడ్ అయిపోతూ ఉంటాయి, మరి కిడ్నీ కూడా అలా ఎలా స్ప్రెడ్ అవుతాయి అంటారు? కిడ్నీ ఇన్ఫెక్షన్స్ మూడు రకాలుగా స్ప్రెడ్ అవుతాయండి. ఒకటి లోకల్ గా, అంటే ఎక్కడైతే మనము మూత్రం ఎక్కడ నుంచి పోస్తామో, యురేత్ర అంటే మూత్రం పోసే భాగం నుంచి చుట్టుపక్కల బాగా బ్యాక్టీరియా అనేది బాగా అక్కడ నివసించడం, అంటే అక్కడ నుంచి యానస్ ఎక్కడైతే మనం మోషన్స్ కి వెళ్తుంటామో అక్కడ ద్వారం దగ్గర ఉండడం వల్ల అక్కడ సీడ్ అయి ఉంటుంది ఇన్ఫెక్షన్స్. అవి మెల్లమెల్లగా యురేత్ర ద్వారా పైకి అసెండ్ అవ్వడం, అంటే కిడ్నీ యురేత్ర నుంచి బ్లాడర్ వరకు, తర్వాత కిడ్నీ వైపు పై పైగా మెల్లమెల్లగా ఇన్ఫెక్షన్స్ ఆగడం ఒకటి. ఇంకొకటి పక్కన ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉండవు, అంటే పక్క అవయవాల్లో లివర్ అన్నా స్ప్లీన్ అన్నా లేకపోతే అబ్డామిన్లో ఏమైనా యాప్సిస్ లాంటి ఇన్ఫెక్షన్స్ ఉంటే మెల్లమెల్లగా ఆ పక్కన ఉన్న ఇన్ఫెక్షన్ అనేది సో కిడ్నీకి కూడా రావడం అనేది జరుగుతుంది. ఇంకొకటి హెమటోజినస్, ఇప్పుడు మీరు ఏదైతే జలుబు జ్వరము అన్నారో ఒక్కొక్కసారి ఇన్ఫెక్షన్స్, అంటే మెడలో ఏమైనా మెనింజైటిస్ లాంటి ఇన్ఫెక్షన్ ఉన్నా, ఊపిరితిత్తులు ఏమైనా న్యూమోనియా లాంటి ఇన్ఫెక్షన్ ఉన్నా, లేకపోతే గుండెలో ఇన్ఫెక్షన్ ఉన్నా, గుండె పంప్ చేస్తుంది కాబట్టి బ్లడ్లో ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవ్వడం చాలా కామన్. సో ఇలాంటి ఇన్ఫెక్షన్స్ వేరే దగ్గర కూడా ఉండి అది స్ప్రెడ్ అయ్యి కిడ్నీ కూడా రావచ్చు, దాని హెమటోజినస్, అంటే బ్లడ్ ద్వారా అన్ని ఆర్గన్స్కి వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఈ మూడు రకాలుగా కిడ్నీలో ఇన్ఫెక్షన్స్ అనేది రావచ్చు.